हाय फ्रेंड्स, विद्या उद्योग समाचारम यूट्यूब चैनल को स्वागतम। तेलंगाना प्रभुत्वम पंचायती राज हैदराबाद नुंडी जूनियर पंचायती कार्यदर्शुला नियामकानिकी नोटिफिकेशन विडुदला। नोटिफिकेशन पूर्ति विवरालु ई वीडियोलो। वीडियोलो वेल्ले मुंदु चिन्न रिक्वेस्ट फ्रेंड्स, मा चैनल नु सब्सक्राइब चेसुकोंडी, लाइक शेयर कमेंट चेयंडी। नोटिफिकेशन तेलंगाना प्रभुत्वम कमिश्नर पंचायती राज मरियु ग्रामीण उपाधि कल्पना विभागम हैदराबाद नुंडी तेलंगाना राष्ट्रमलोने अन्नी जिल्लालोने खालीगा उन्ना जूनियर पंचायती कार्यदर्शुला पोस्टुलनु स्पोर्ट्स कोटा क्रिंदा नियमकम चेयुटकु अर्हता आसक्ति कलिगिना तेलंगाणालोने अन्नी जिल्लाला अभ्यर्थुल नुंडी आन्लाइन्लो दरखास्तुलनु आह्वानिस्तू नोटिफिकेशन्नु विडुदल चेसिंदी। ఈ స్పోర్ట్స్ కోటా పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు అనగా 18/9/2021 నుండి ప్రారంభం। ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8/10/2021। జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి। ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హత వివరాలు చూసినట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి మరియు స్పోర్ట్స్ కోటా గైడ్ లైన్స్ ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి। ఈ పోస్టులకు సంబంధించి వయోపరిమితి సడలింపులను చూసినట్లయితే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి। అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులకు అర్హులు। ఆ వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, చూడండి। పరీక్ష పేపర్ ప్యాట్రన్ చూసినట్లయితే ఇందులో రెండు పేపర్లు ఉంటాయి। మొదటి పేపర్ సిలబస్ వివరాలను చూసినట్లయితే ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ మరియు కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆఫ్ తెలంగాణ నుండి మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు। అదే విధంగా పేపర్ 2 లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018, గ్రామీణ అభివృద్ధి పథకాలు మరియు ఇతర భారతదేశ సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలైన విషయాల నుండి 100 ప్రశ్నలు అడుగుతారు। ఈ రెండు పేపర్లకు వేరువేరుగా 120 నిమిషాల సమయం కేటాయించారు। ఇందులో అర్హత సాధించడానికి కనీసం 35 మార్కులు సాధిస్తే స్కోర్ చేస్తే సరిపోతుంది। ఈ పరీక్షలకు సంబంధించిన పరీక్ష పేపర్ తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషల్లో ఉంటుంది। ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల 28,719 రూపాయలు జీతంగా చెల్లిస్తారు। పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ మరియు మహబూబ్ నగర్ లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు। జిల్లాల వారీగా ఖాళీల వివరాలను చూసినట్లయితే ఆదిలాబాద్ లో 6, భద్రాద్రి కొత్తగూడెం లో 7, జగిత్యాల లో 5, జనగాన్ లో 4, జయశంకర్, భూపాలపల్లి మరియు ములుగు లో 6, జోగులాంబ, గద్వాల లో 3, కామారెడ్డి లో 8, కరీంనగర్ లో 4, ఖమ్మం లో 9, కొమరం భీం ఆసిఫాబాద్ లో 4, మహబూబాబాద్ లో 7, మహబూబ్ నగర్ మరియు నారాయణ్ పేట్ లో 10, మంచిర్యాల లో 4, మెదక్ లో 6, నాగర్ కర్నూల్ లో 6, నల్గొండ లో 13, నిర్మల్ లో 6, నిజామాబాద్ లో 8, పెద్దపల్లి లో 3, రాజన్న సిరిసిల్ల లో 3, రంగారెడ్డి లో 7, సంగారెడ్డి లో 8, సిద్దిపేట్ లో 6, సూర్యపేట్ లో 6, వికారాబాద్ లో 8, వనపర్తి లో 3, వరంగల్ రూరల్ లో 5, వరంగల్ అర్బన్ లో 1, యాదాద్రి భువనగిరి లో 6, ఇలా మొత్తం 172 ఖాళీలను ప్రకటించారు। అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి। పరీక్ష ఫీజు జనరల్ మరియు బీసీ అభ్యర్థులకు 800 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, నాన్ క్రిమిలేయర్, దివ్యాంగులకు మరియు
మాజీ సైనికులకు 400 రూపాయలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 18/9/2021 నుండి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8/10/2021 వరకు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్